ఈ నాలుగు రాశుల వారు స్త్రీలను ఇట్టే ఆకర్షిస్తారట. తులారాశి. ఈ రాశి వారికి కళ్లలోకి కళ్ళు పెట్టి చూసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా తక్కువ సమయంలోనే అందమైన అమ్మాయిలను ఆకర్షించేస్తారు. వీరి స్టైల్ అందరికంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరు ప్రతి విషయంలో పూర్తి అవగాహన కలిగి ఉంటారు, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో. అలాగే ప్రేమ బాధ్యతల మధ్య సమతూకం పాటిస్తారు. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేస్తారు. ఒకటికి 3-4 సార్లు ఆలోచిస్తారు, అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే వీరికి పిరికితనం, స్వీయ విధ్వంసక స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎవరైనా అమ్మాయితో కొంత సమయం మాట్లాడితే చాలు, ఆమెను తన ఫ్రెండ్స్ గా మార్చేసుకుంటారు. మకర రాశి. ఈ రాశి వారు అమ్మాయిలను చూసిన వెంటనే ఆకట్టుకుంటారు. మహిళల మనసులను మార్చడంలో వీరు మంచి నైపుణ్యం కలవారు. వీరు అందరికంటే మంచి మాటకారిగా ఉంటారు. వీరి హావభావాలతో అమ్మాయిలను మరింత సులభంగా ఆకర్షిస్తారు. అంతేకాదు, ఈ రాశి వారు నిత్యం సంతోషంగా ఉంటారు. వీరు ఇతరుల కన్నా ప్రవర్తనలో మరియు వ్యక్తిత్వంలో చాలా ప్రత్యేకంగా ఉంటారు. అంతేకాదు, వీరు ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారు. వీరు అందరికంటే తెలివైన వ్యక్తులు కూడా. ఇలాంటి మగవారితో మహిళలు ఎప్పుడూ స్నేహం చేయాలని కోరుకుంటూ ఉంటారు. మిథున రాశి. ఈ రాశి వారు అమ్మాయిలను ఆకట్టుకునేందుకు పెద్దగా ప్రయత్నాలేవీ చేయాల్సిన అవసరం లేదు. వీరి సహజ స్వభావం కారణంగానే వీరు అమ్మాయిల చేత ఆకర్షించబడతారు. అంతేకాదు, ఈ రాశి చక్రాల వారు సహజంగానే సున్నితంగా మరియు రొమాంటిక్ గా ఉంటారు. దీనివల్లే చాలా మంది అమ్మాయిలు చాలా ఈజీగా వీరిని ఇష్టపడతారట. అలాగే వీరు చాలా ఎక్కువగా భావోద్వేగానికి గురవుతారు. అలాగే వీరు మహిళల మనసులో ఏముందో ఇట్టే అర్థం చేసుకోగలరు. అయితే ఇలాంటి వారిని పెళ్లి చేసుకునేటట్టయితే అమ్మాయిలు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలట. సింహరాశి. ఈ రాశి వారు మానసికంగా చాలా బలంగా ఉంటారు. వీరు అందరికంటే భిన్నమైన సంబంధాలను కోరుకుంటారు. అయితే వీరు ఎవరినైనా ప్రేమిస్తే ప్రేమ కోసం ఎంత దూరమైన వెళతారు. ఇలాంటి వారితో అమ్మాయిలు మాట్లాడటానికి అస్సలు సిగ్గుపడరు. అలాగే ఈ రాశి వారు అమ్మాయిలతో చాలా స్నేహపూర్వకంగా మరియు గౌరవంగా ఉంటారు. స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు. ఇలాంటి లక్షణాలనే అమ్మాయిలు ఎక్కువగా కోరుకుంటారు. అంతేకాదు, వీరు ఫస్ట్ సైట్లోనే ఏ అమ్మాయినైనా ఆకర్షించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.